ఒకవైపున చేసుకుంటున్నటువంటి చర్యల్లో ఒక స్పెషల్ ఇప్పుడు తాజాగా కనిపించినటువంటిది ఏంటంటే, సరే ఈ ఇజ్రాయెల్కి సంబంధించి తనకి తనే సాక్ష్యాలు ఇచ్చుకుంది. ఇప్పుడు ఏదైతే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఇది హింసాకాండకు పాల్పడింది, యుద్ధ నేరాలు చేసింది అన్నటువంటి ఆరోపణ మీద విచారణ జరుగుతుంది కదా, ఒక టెలిగ్రామ్ 72 కన్యాస్ అని ఉందట. 72 మంది అంటే ఉగ్రవాదుల ఉద్దేశం ఏంటి, తాము ఉగ్రవాదం అంటే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉగ్రవాదంలో చేరినప్పుడు మతం కోసం ప్రాణాలు తీస్తే అవతల వాళ్ళకి, లేదా ఆ యుద్ధంలో వాళ్ళు ప్రాణాలు కోల్పోతే 72 మంది కన్యలతో స్వర్గంలో విహరిస్తారని వాళ్ళకు ఉన్నటువంటి ఒక నమ్మకం. ఆ పేరుతో 72 కన్యాస్ అనేటువంటి పేరుతో ఒక టెలిగ్రామ్ యాప్ మెయింటైన్ చేస్తున్నారు. అందులో పాలస్తీనా పౌరుల్ని అంటే పాలస్తీనాలో ఉన్న పౌరులు అనడానికి వీల్లేదు, పాలస్తీనాలో ఉన్నటువంటి తీవ్రవాదులు ఎవరైతే హమాస్ తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళని చంపేటటువంటి సందర్భంలో ఎలాగ అటాక్ చేశారు, ఎలా చంపేశారు అన్నటువంటి వీడియోస్ని వాళ్ళే పెట్టుకొచ్చారు ఆ టెలిగ్రామ్ యాప్లో. అది ఒక టెలిగ్రామ్ యాప్లో ఈ వీడియోస్ విపరీతంగా నడుస్తున్నాయి. దాదాపు 900 పైన వీడియోలు అంటే 1000 అటాక్స్కి సంబంధించినటువంటి వీడియోలు నడుస్తున్నాయి. ఆ టైంలో వాళ్ళు చనిపోయినటువంటి టైంలో వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది ఇదంతా కూడా. దీన్ని తాజాగా కనిపెట్టింది ఏంటంటే అంతర్జాతీయ సమాజం, అది ఈ IDF ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సంబంధించిన సైన్యమే దాన్ని నడుపుతోంది అన్నటువంటి విషయం తేలింది. ఇప్పుడు దాన్నే అంతర్జాతీయ న్యాయస్థానంలో సాక్ష్యాలుగా చూపించి ఇజ్రాయెల్ని ఇరికించబోతున్నారు, పెద్ద వివాదం అవుతోంది.